తర్వాత దశాబ్దాలుగా మన దగ్గర ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు 4 లక్షలైతే మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలోనే ఇచ్చినది అక్షరాల మరో 231,000 ఉద్యోగాలు. ఈ పిల్లలంతా, నా తమ్ముళ్ళు, నా చెల్లెమ్మలంతా ఈరోజు గ్రామ సచివాలయాలలో కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళంతా ఈరోజు మన మెరుగుపడిన హాస్పిటళ్లలో కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళంతా ఈరోజు మన మెరుగుపడిన బడులలో కనిపిస్తూ ఉన్నారు. 231,000 ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, ప్రతి సందర్భంలోనూ నేను నా 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 అంటూ పిలుచుకునే ఈ సామాజిక వర్గాలకు, ఈ పేదలకు ఏకంగా 80% ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కూడా రాష్ట్రంలో ఎప్పుడైనా ఉంది అనంటే అది ఈ 58 నెలల పాలనలోనే అని చెప్పి మీ బిడ్డ సవినయంగా తెలియజేస్తూ మీ దీవెనలు కోరుతా ఉన్నాడు, మీ ఆశీస్సులు కోరుతా ఉన్నాడు. చేసి చూపించి ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ మనందరి ప్రభుత్వం ప్రజలకు అందించే సేవలను, డెలివరీ చేసే వ్యవస్థను విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ మొట్టమొదటిసారిగా ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా పౌరసేవలను, పథకాలను నేరుగా ఇంటికొచ్చి డోర్ డెలివరీ చేస్తూ వాలంటీర్ల వ్యవస్థను, సచివాలయ వ్యవస్థలను తీసుకువచ్చిన పరిస్థితులు ఈ 58 నెలల కాలంలోనే ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు మన బడులు నాడు నేడుతో బాగుపడతా ఉన్నాయి. ఈరోజు మన బడులు ఇంగ్లీష్ మీడియంతో గవర్నమెంట్ బడులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు ఇంటింటినీ కూడా జల్లడబడుతూ ఈరోజు ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రతి ఇంటి వద్దకే వస్తూ ఉంది. ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు గ్రామాల్లోనే ఫ్యామిలీ డాక్టర్ కనిపిస్తూ ఉన్నాడు. ఎప్పుడూ చూడని విధంగా గ్రామాల్లోనే ఈరోజు మన గ్రామంలోనే ఒక మహిళా పోలీస్ కనిపిస్తూ ఉంది. ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు మన గ్రామంలోనే 4 అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపించే రైతు భరోసా కేంద్రం మన గ్రామంలోనే ఇక్కడే కనిపిస్తూ ఉంది. గ్రామంలోనే నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్ కనిపిస్తూ ఉంది. ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా మీ బిడ్డ పాలనలో ఈ 58 నెలల కాలంలోనే తీసుకువచ్చి చూపించి మీ సమక్షంలో నిలుచుని మీ బిడ్డ మీ ఆశీస్సులు అడుగుతూ ఉన్నాడు, మీ దీవెనలు కోరుతా ఉన్నాడు. మీ బిడ్డ గ్రామంలో ఈ 58 నెలల్లోనే ఎలా మారింది మన గ్రామం అని చెప్పి చేసి చూపించి ఈరోజు మీ బిడ్డ మీ ఆశీస్సులు కోరుతా ఉన్నాడు, మీ దీవెనలు కోరుతా ఉన్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్పే ప్రతి అంశం